బిగ్ బాస్ 7 పల్లవి ప్రసాద్ ఎలా ఆడుతున్నా అమర్దీప్ వాళ్ళ ఇద్దరు లొల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ బిగ్ బాస్ అంటే చాలా ఫేమస్ ఎందుకంటే ఒక రైతు బిడ్డ వచ్చాడు ప్రతి సీజన్ ఇప్పుడు 7th సీజన్ నడుస్తుంది కానీ ఏ ఒక్కసారి కూడా ఈ 6th సీజన్ వైస్ గా చూసుకున్నా కూడా ఒక్కసారి కూడా రైతులు అనే వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం మన పల్లవి ప్రసాద్ అంటే ఒక రైతు బిడ్డ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి సో బిగ్ బాస్ బాండ్ ఇది బాగుంటుంది కూడా పల్లవి ప్రసాద్ గెలుస్తారు కానీ అమర్దీప్ అనే ఒక చెదులు పట్టిన పురుగు ఉన్నాడు కదా అతను ఏం చేస్తున్నాడు సో మన పల్లవి ప్రశాంత్ ని గెలవకుండా చేస్తున్నాడు వాడంత వరస్ట్ కంటెస్టెంట్ ఇంకా నేను ఈ సీజన్ 7 వరకు కూడా ఎక్కడానో చూడలేదు అంటే అంత కోపం ఎందుకు ఎందుకు ఏంటి అందరూ మీటింగ్ చేశారు పైసలు చెప్పారు కదా డబుల్ ఆడట్లేవు అంటే నువ్వు ఒరిజినాలిటీ బయటికి వస్తలేని అడిగాడు కదా నిజంగానే పల్లవి ప్రశాంత్ తనకు ఉంట పల్లవి ప్రశాంత్ కి రెండు ఫేస్లు ఎలా ఉన్నాయి మనందరం చూడట్లేదా తన ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఒక బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే తను ఎంత కష్టపడి ఉంటే సో అక్కడి వరకు వెళ్తాడు ఎవరు మనలాంటి వాళ్ళం కూడా ఎవరు కూడా వెళ్ళలేం కదా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి కానీ తను వెళ్ళాడు ఏంటి తన సంకల్పం తను రైతు కాబట్టి వెళ్ళాడు రైతు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి రతిక అంటుంది కదా మన రతిక కాదు రోతిక రతిక కాదు రోతిక ప్లస్ ఆలియాస్ రాధిక సో రతిక అంత వరస్ట్ కంటెస్టెంట్ ఇంకొకళ్ళు లేరు రతిక అమర్దీప్ ఇస్ వరస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 7 హౌస్ అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కళ్ళ తిరిగింది కదా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తర్వాత యావర్ ఇప్పుడేమో అమర్దీప్ తో తిరుగుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏముంది వాళ్ళిద్దరిని ఫ్లెట్ చేసింది వాళ్ళు కళ్ళు తెరిచారు సో ఇప్పుడు అమర్ మీదకి వెళ్తుంది సో అమర్ అయితే కళ్ళు తెరవాడు ఎందుకంటే అది అది మొత్తం ఒకటే జాతికి సంబంధించిన మొక్క అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కొంచెం మెల్లగా టచ్ చేసిన క్యాజువల్ గా ఫ్రెండ్స్ విషయం లో ఇప్పుడు అమర్దీపతి యాదవ్ తో టచ్ చేయడము వాళ్ళు ఒక మొక్క కదా సో వాళ్ళు ఒకే జాతికి చెందిన వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇతను ఏంటి చిన్న ప్లాట్ఫారం నుంచి వచ్చిన అతను అదే పల్లవి ప్రశాంత్ ప్లేస్ లో ఒక హ్యాండ్సమ్ కుర్రాడు గాని డబ్బున్న కుర్రాడు గాని ఉంటే రతిక అలా చేసేది కాదు సో తిను పేదవాడు తిను రైతు ఇక కింద స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి ఆమె ఇంత ఇది చేస్తుంది ఆయనకి అంటే ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇచ్చినట్టు ఎవరు ఛాన్స్ ఇచ్చేది ఏంది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మనకు శివాజీ గారు చెప్పారు పొగ నిప్పు లేనిదే పొగ రాదు సో ఆమె వైపు నుంచే తప్పు ఉంది ఈయన వైపు నుంచే అంతే ఉంది ఏంటి పల్లవి ప్రశాంత్ అంటే రైతు అంటే అక్కడికి వెళ్ళి కూడా మొక్కలు నాటి ఇంకా నార్లు వేస్తూ కోతలు కోసుకోవాలా ఏం తనకంటూ ఇంకొక లైఫ్ ఉండదా తను ఎంజాయ్ చేయకూడదా అమ్మాయిలతో తప్పే ఉంది ఇప్పుడు శివాజీ గారు ఎలా ఆడుతున్నారు శివాజీ గారు అంటే ఆ హౌస్ కు గాడ్ అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే తను ఎవ్వరి మనోభావాలను అంటే దెబ్బతీయట్లేదు తను మంచిగా ఆడుతున్నాడు మంచిగానే ఉంటాడు టాప్ ఫైవ్ లో కూడా ఉంటాడు అంటే ఆట సందీప్ కొంచెము అంటే సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఒక టాక్ ఉంది అది వాస్తవం అనుకోవచ్చా ఆటా సందీప్ ఆయన ఎందుకు అదే చెప్పాను కదండి వాళ్ళు ఒక జాతికి చెందిన మొక్కలు మొన్న కూడా సండే రోజు రామ్ గారు వచ్చి ఒక మాట అన్నారు మీరు విన్నారో లేదో తిను ఈ మన కేటగిరీ కాదనుకుంటానే మన ప్లాట్ఫారం కాదనుకుంటానే అని అన్నారు అంటే సినిమా వాళ్ళు కాదనే కదా పల్లవి ప్రశాంత్ అలా అనింది ఆయన వాళ్ళు ఇప్పుడు మనమందరం రైతులు మనం సపోర్ట్ చేసుకుంటున్నాం కదా సో అలానే వాళ్ళు ఆర్టిస్టులు అండి వాళ్ళు చీడబట్టిన పురుగులు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కదా చేసుకోకుండా ఎలా ఉంటారు సో అయినా కూడా అన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడేది ఒక్క రైతే అంత పెద్ద వాన గాలికి కూడా తట్టుకొని నిలబడేది ఒక్క రైతే ఇప్పుడు రైతు బిడ్డ రైతు పేరు చెప్పుకోవడం తప్పంటున్నారు అదే విధంగా తప్పైతది ఇప్పుడు నిన్న డాక్టర్ బాబున అనే డాక్టర్ ని యాక్టర్ ని సినిమా డైరెక్టర్ అన్నాడు ఇప్పుడు అమర్దీపం అంటున్న సీరియల్ హీరోని అదంటే పేరు చెప్పుకుంటున్నారు కదా ఇతను రైతు బిడ్డ కాబట్టి రైతు పేరు చెప్పుకుంటే ఏమైనా తప్పు ఉందమ్మా తప్పేంటంటే ఇప్పుడేం తనే ఒక సంఘాన్ని తెచ్చి వాళ్ళ మీద సో యుద్ధానికి అయితే వెళ్ళట్లేదు కదా తను రైతు కాబట్టి రైతు అని చెప్పుకుంటున్నాను జాబ్ చేస్తావు ఒక సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పుకుంటాను అందులో తప్పే ఉంది వాళ్ళు ఆర్టిస్టులు నేను ఆర్టిస్ట్ అని వాళ్ళు కూడా 100 మాటలు చెప్పుకున్నారు ఎవరి వృత్తి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు.